आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल, एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। अस्सलामुअलैकुम नाज़रीन, सिटी इंडिया न्यूज के बुलेटिन अक्से महबूब डंगर की खबरों में सबसे पहले देखेंगे हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। नाजुक इन खैर ज़ाद तक्वा, बुखारी शरीफ। बेशक बेहतरीन तोशा तक्वा है। रुख करेंगे आज की तफसीली और अहम खबरों की जानिब। जिला महबूब नगर मस्तखर के सरकारी अस्पताल में मुकामी रियासती वजीर डॉक्टर वी श्रीनिवास कौर ने अपने वालदा शांतम्मा और भाई श्रीकांत के हमरा कोरोना वैक्सीन की पहली खुराक का टीका लिया। बाद अज़ां वजीर ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि कोरोना वबा की दूसरी लहर बड़ी तेज़ी से फैल रही है, ऐसे में इन्होंने हर फर्द को वैक्सीन लेने के लिए आगे आने की अपील की और कहा जब भी घर से बाहर निकलें मास्क का लाजमी तौर पर इस्तेमाल करें और शख्सी फासला बनाए रखें। इस मौके पर कहा कि महबूब नगर सरकारी अस्पताल को 100 करोड़ रुपये की लागत के साथ आंगी अस्पताल के तर्ज पर तब्दील करवाया गया है। फिलवक्त अस्पताल में 600 बिस्तर मौजूद हैं और 12 ऑपरेशन थिएटर्स के साथ ओपी ब्लॉक, डायग्नोस्टिक सेंटर, एमआरआई, सिटी स्कैन और तमाम तरह की बीमारियों के टेस्ट को एक ही जगह फराहम करते हुए हैदराबाद के अपोलो और यशोदा अस्पताल के तर्ज पर तरक्की की गई। నమస్కారం, 2014 కన్నా ముందు ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఆపరేషన్ థియేటర్స్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు, డెలివరీస్ కావచ్చు, ప్రతి విషయంలో మరి సూపరింటెండెంట్ గారు డాక్టర్స్ అంత కృషితో ఈరోజు మనం ఎంతో నమ్మకం పేద ప్రజలలో గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ మాదిరిగా కార్పొరేట్ వైద్యం ఇక్కడ అందుతుంది అనేటువంటి భరోసా కలిగించినందుకే మరి అనేక రకాలుగా డయాలసిస్ సెంటర్స్ కానీ ఏర్పాటు చేసుకున్నాం. క్యాన్సర్ పేషెంట్స్కు బీ మెచ్యూర్డ్ మన ఎస్ఎన్సియు, ఎంసీహెచ్ బ్లాక్ ఇవన్నీ కూడా చేసుకున్నాం. మరి కొత్తగా ఇందులోనే ఒక 600 బెడ్డెడ్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ స్పేస్లో ఉన్నదంతా కూడా టోటల్గా గేట్ దగ్గర, పాత గేట్ దగ్గర నుంచి ఈ ప్లేస్ మొత్తం టోటల్గా యూ షే ఎల్ షేప్లో ఒక ఎమర్జెన్సీ బ్లాక్, క్యాజువాలిటీ, 12 ఆపరేషన్ థియేటర్స్, ఓపీ బ్లాక్స్, అదేవిధంగా మెకనైజ్డ్ ల్యాండ్రీ, ఎస్టీపీ, డయాగ్నోస్టిక్ బ్లాక్. ముఖ్యంగా ప్రతి జబ్బుకు డయాగ్నోస్టిక్ సెంటర్ ఉండాలి కనుక అంతా ఒకే దగ్గర ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ల్యాబొరేటరీస్ అన్నీ కూడా ఒకటే దగ్గర. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఏ రకంగా ఉంటుందో అపోలో, యశోద, హైదరాబాద్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎట్లుంటాయో
ఆమాదిరిగా డయాగ్నస్ సెంటర్ పార్కింగ్ అన్ని లిఫ్ట్స్ మోడర్న్ లిఫ్ట్స్ అన్ని దానితో దాదాపు ఈ ప్రీమిసిస్ లోనే ఒక 100 కోట్లతో ప్రపోజల్ తయారు చేశాం తొందరలోనే ఈ 100 కోట్ల రూపాయలతో దీని స్టార్ట్ చేసుకుంటాం ఒక మెరుగైన వైద్యం అందించి పేదలకు సేవ చేయాలనే మా ముఖ్యమంత్రి గారి తపన ఖచ్చితంగా కూడా అతి తొందరలోనే ఇది కూడా చేసుకుంటాం ఇప్పటికే ఈ హాస్పిటల్లో 80-90 డెలివరీస్ అయ్యేటి ఇవాళ 2000 పైగా డెలివరీస్ కావడం అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ అన్నీ కూడా చేసుకున్నాం మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం ఇంకా దాన్ని మోడర్నైజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం కనుక మరి కరోనా కూడా ఉంది అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలా ప్రతి ఒక్కరు కూడా కరోనా వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలా కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లయితే ఒకవేళ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వచ్చినా కూడా కరోనా వచ్చినా కూడా తీవ్రత అనేది ఎక్కువ ఉండదు ప్రమాదం ఉండదు చనిపోయే పరిస్థితి ఉండదు వచ్చినా మళ్ళీ మార్మల్ కండిషన్ తక్కువైతుంది కనుక మరి అన్ని రకాల వ్యాక్సిన్స్ కోవాక్సిన్ కోవిషీల్డ్ రెండు రకాల వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి రెండు కూడా ఒకటే కనుక మరి అవన్నీ కూడా ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ 45 ఇయర్స్ పైన ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ సేవా దృక్పథంతో ఉండి బాగా పనిచేసేటువంటి వాళ్ళు కూడా మరి ఎక్కువ జనంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా తీసుకోవాలి నిర్లక్ష్యం చేయొద్దు జాగ్రత్తలు కూడా పాటించాలి లక్షణాలు వచ్చిన వెంబడే ఇమీడియట్ డాక్టర్ సంప్రదించి వాళ్ళంతకు వాళ్ళే హోమ్ ఐసోలేషన్లో ఉండి డాక్టర్ సూచనల మీద చేయాలి ఇంటి దగ్గరకే వైద్యం అందించి ఇంటి దగ్గర కూడా ట్రీట్మెంట్ చేసే పరిస్థితి ఈ మహబూబ్నగర్లో కల్పించినాం కరోనా వస్తే 150 బెడ్డెడ్ కరోనా వార్డు కూడా సపరేట్ ఏర్పాటు చేసుకున్నాం जिले महबूबनगर पुलिस की निगरानी में जिले के तमाम चौराहों पर कोरोना वबा की दूसरी लहर के मुताबिक आवाम में शऊर बेदार किया जा रहा है। महकमा पुलिस ने आवाम से भी अपील की कि आलमी वबा के पेश नज़र आवाम को चाहिए कि वो कानून के तहत जिम्मेदार होकर आलमी वबा के खात्मे के लिए आगे आने की जरूरत है। इस मौके पर महकमा पुलिस ने अपील की कि रियासती हुकूमत की हिदायत के मुताबिक हर शख्स कोरोना वबा पर अमल करते हुए मास्क और शख्सी दूरी को यकीनी बनाए बसूरत दीगर खिलाफ वर्जी करने वालों के खिलाफ सख्त कार्रवाई की जाएगी। जिले रंगारेड्डी के शादनगर पुलिस स्टेशन अहाते में 8,50,000 रुपए की लागत से 50 सीसीटीवी कैमरों के इफ्तिताही प्रोग्राम का इनेकाद अमल में लाया गया। इस मौके पर इस इफ्तिताही प्रोग्राम में मेहमान खुसूस की हैसियत से वहां में रुकन असेंबली अंजय यादव ने शिरकत करते हुए इसका इफ्तिताह किया है। इस मौके पर शमसाबाद डीसीपी प्रकाश रेड्डी मकामी डीसीपी काउंसिलर कुशलगढ़ सदरनशीन बल्दिया नरेंद्र सीआई श्रीधर के अलावा दीगर ने शिरकत की। इस मौके पर रुकन असेंबली अंजय यादव ने अपनी मुखातिबत में कहा कि सीसी कैमरों की तनसीबात में आवाम को शराकतदार बनाने की पुलिस की कारकर्दगी काबिल सताइश है। इन्होंने इस मौके पर तहखुन दिया है कि सीसीटीवी कैमरों की तनसीबात में का तआवुन हमेशा महकमे पुलिस के साथ रहेगा। शादनगर से हमारे नुमाइंदे मोहम्मद इकबाल की ఇప్పలపల్లి కాడ ఒక ముసలి అంటే బాగుట్టి విపరీతంగా దెబ్బలు కొట్టిబడు దుర్మార్గుడు కొడితే ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చింది ఆమె తొందరగా వీళ్ళ తానే వెహికల్స్ లేవు ఒక జీప్ మాట్లాడమంటే ఆమె తాను ఏమైనా మాట్లాడుతుంది వెళ్ళిపోయినా ఇలా వాస్తవం ఇళ్ళ తన వెహికల్స్ లేకునే కదా లేకున్నందుకు ఇక ఆమె దెబ్బలు తిన్నా కాళ్ళు రెట్టిరిపోయింది సబడిగా ఇంటిపోయింది కానీ ఇప్పుడు అంటే నిజంగా ప్రభుత్వం కూడా ఇన్ని వెహికల్స్ చూస్తే సంతోషం అనిపిస్తుంది మీకు కూడా సౌకర్యమైంది చాలా సౌకర్యం పేపర్ ఖర్చులు కానీ అవన్నీ గవర్నమెంట్ ఇచ్చినందుకు ఈ వెహికల్స్ ఇచ్చిందని కూడా చాలా మంచి కార్యక్రమం అందుబాటులో ఎప్పుడు వాళ్ళని ఆ నిమిషానికి ఎప్పుడు చేరాలని చేరుకోగలరు సరైన టైంలో కూడా కాబట్టి ఈ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో సీసీటీవీ దాతలు అందరూ కూడా నమస్కారాలు ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది శ్రీధర్ గత కొన్ని వారాలుగా అందరినీ మోటివేట్ చేసి పబ్లిక్ని ఈ కెమెరాస్ డొనేట్ చేయడానికి అందరూ ముందుకు వచ్చే విధంగా మోటివేట్ చేశారు ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ 2014 నుంచి పబ్లిక్ సేఫ్టీ లా అండ్ ఆర్డర్ పైన చాలా ఫోకస్ పెట్టింది పోలీస్ డిపార్ట్మెంట్కి అంతకుముందు ఎప్పుడూ లేని విధంగా వెహికల్స్ కావచ్చు బిల్డింగ్స్ కావచ్చు శాలరీస్ కావచ్చు అన్ని విధాలుగా కూడా ఒక బెస్ట్ పోలీస్ ఫోర్స్ దేశంలో ఉండాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా
పోలీస్ డిపార్ట్మెంట్ని సపోర్ట్ చేస్తుంది. అందులో భాగంగా బంజారా హిల్స్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ 100 కోట్లతోటి. ఇంకొకటి, ఇప్పుడు ఈ కెమెరాస్ అనేవి జనరల్గా 24 గంటలు పనిచేసేది, వాటికి ఇక్కడ కూడా రెస్ట్ హౌస్ ఉండేది, వాటి కరెంట్ ఉంటే చాలు 24 గంటలు పనిచేసేది. అదే కానిస్టేబుల్స్ ఎవరైనా మనిషి అనేవాడు 8 గంటల నుంచి 10 గంటలు మాత్రమే వర్క్ చేస్తాడు. తర్వాత ఇప్పుడు మనిషి అనేవాడు కొంచెం చూసింది చూసినట్టు చెప్పాడు, దానికి ఏదైనా యాడ్ చేసినా చెప్తాడు లేకుంటే తగ్గించడం చెప్తాడు, బట్ కెమెరా అట్లా కాదు, అది చూసింది చూసినట్టు రికార్డ్ చేస్తుంది, రికార్డ్ చేస్తుంది. తర్వాత మనిషి అనేవాడు फोरम फॉर बेटर चर्चला सदर टीआरएस कायद परिपाल कृष्णा की निगरानी में एक वक्त ने जिले महबूब नगर में 9 तकरीरशुदा SP वेंकटेश वल्लू से मुलाकात की और उन्हें गुलदस्ता पेश करते हुए नए ख्वाहिशात का इजहार किया है. उम्मीद जाहिर की कि जिले के 9 मुंतखब SP के जरिए जिले में अमन सलामती बरकरार रहेगी. इस मौके पर SP वेंकटेश वल्लू ने मशवरा दिया कि आए दिन जिले में कोरोना मामलात में लगातार इजाफा देखा जा रहा है, इसकी रोकथाम के लिए मास्क और सामाजिक दूरी को यकीनी बनाएं और अवामी नुमाइंदे की हैसियत से अवाम में शौर बेदार करें. इस मौके पर महिपाल रेड्डी, फिर जहांगीर पाशा के अलावा दीगर मौजूद थे. जड़चला से अजमत अली की ये रिपोर्ट. अनजहानी चीफ मिनिस्टर डॉक्टर YS राजशेखर रेड्डी की डॉक्टर शर्मिला आज रियासत तेलंगाना के जिले खम्मम में संकल्प सभा के नाम से मुनक़िदा जलसे आम से खिताब करेंगी. उम्मीद की जा रही है कि नई पार्टी के क़याम और एजेंडे का भी वो ऐलान करेंगी. इस इजलास में शिरकत के लिए जिला जोगुलम्बा गढ़वाल में YS के मदाहों ने साबिक वज़ीर-ए-आला अनजहानी YS राजशेखर रेड्डी के मुजस्मे पर फूल मालाएँ चढ़ाकर इन्हें खराज पेश किया और बाद अज़ाब संकल्प सभा में शिरकत के लिए काफिला रवाना हुआ. गढ़वाल से महमूद पाशा की ये अमर है, अमर है. कोरोना वबा के पेश नज़र रियासत में तालीमी इदारे आर्जी तौर पर बंद कर दिए गए हैं, जिसकी वजह से खानगी असातिज़ा और अमला परेशानी से दो चार थे. इस खसूस में नज़राना चंद्रशेखर राव ने खानगी स्कूल असातिज़ा और अमले को माहाना 2000 रुपये और 25 किलो चावल फराहम करने का ऐलान किया. इस्तफाल करते हुए जड़चला मुस्तकर में वज़ीर-ए-आला KCR और मकामी रुकन असम्बली डॉक्टर C लक्ष्मण रेड्डी की तस्वीर को दूध से नहलाया गया. इस मौके पर मेहमान खसूसी की हैसियत से BC संगम जड़चला सदर आनंद वेंकटेश्वर, जड़चला सदर T नरसिम्हा और अयूब खान मौजूद थे. अंदर की नमस्कार. चाला रोज नीचे मैं एंत निरीक्षण तो वेटा मन समस्या मन स्थाक एमएलए डॉक्टर सी लक्ष्मण गारी दृष्टि की तीसू आये स्पंद మన ప్రీతమ నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల KCR గారితో మాట్లాడి ఇవాళ ప్రతి నెల 2000 రూపాయలు అదేవిధంగా నెలకు 25 కిలోల బియ్యాన్ని ఇవ్వడానికి ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం చాలా సంతోషదాయకం. కాబట్టి నా ఒక మనవి ఏంటంటే ఈ 2000 రూపాయలు ఏ కోశాన సరిపోవు కాబట్టి దానిని 5000 రూపాయలు చేయాలని, అదేవిధంగా 25 కిలోల బియ్యాన్ని ఆ బియ్యం బదులుగా దానికి సంబంధించిన అమౌంట్ కూడా ఇస్తే ఆ విధంగా వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి
आत्मगौर बल्दिया की लापरवाही के बिना पर आत्मगौर के अहम शाहरा पर ड्रेनेज का पानी बाहर निकलने की वजह से आवाम लगातार परेशान है। तफसीलात के मुताबिक आत्मगौर से कोताकोटा जाने वाली सड़क पर गुज़िश्ता दो दिन से ये पानी बह रहा है, लेकिन बल्दिया का कोई भी अमला इस मसले पर तवज्जो नहीं देने की वजह से आवाम को मुश्किल का सामना है, क्योंकि सड़कें खराब होने की वजह से पानी सड़कों के बीच जमा हो रहा है और आमदरफ्त में गाड़ियों पर गुजरने वाले और रास्ता चलने वालों को दुश्वारियाँ पेश आ रही हैं। इस तरह गुज़िश्ता जुमा को ड्रेनेज के कामों को लेकर हुकूमत की जानिब से मंजूर करदा 1,40,00,000 रुपये के सिंह बुनियाद पर उपन असम्बली मकतल चटम राम मोहन रेड्डी के हाथों अमल में लाई गई थी। इसके बाद आज तक काम का आगाज नहीं हुआ। आवाम का मुतालबा है कि जल्द अज जल्द कामों को शुरू कर मसायल को हल किया जाए। आत्मकौर से हमारे नुमाइंदे मोहम्मद अमीर की ये रिपोर्ट। ज़िले बहाराबाद के परगी मन्नेगुड़ा रोड के गेट पर 2 अप्रैल को एक हादसे का वाकया पेश आया था। ऑटो में सवार भाई बहन भांजे रमज़ान की तैयारी के लिए निकले थे। बाद असर वो हैदराबाद से रवाना हुए और इशार के बाद सानहा पेश आ गया। हादसे में बस क्या ऑटो से टकरा जाने के बाद यह हादसा पेश आया। दूसरे दिन शाम को ऑटो में सवार 16 साल नौजवान मुस्तकीम का इंतकाल हुआ और आज मरहूम की बहन भी उस्मानी अस्पताल में जख्मों से जाबर ना हो सकी। परगी से हमारे नुमाइंदे मोहम्मद माजिद की है। नासुनक से महबूब नगर की खबरों में फिलहाल इतना ही। मजीद अपडेट्स के लिए देखते रहिए सिटी इंडिया न्यूज़।